ఏవండి పిల్లలు ఎరండి ఆ రూమ్ లో ఎక్కడో ఉంటారు చూడొచ్చు కదా ఏవండి స్నాక్స్ అండి అక్కడ పెట్టు టుడే ఎగ్జామ్ పేపర్ దిద్దాలి కదా పిల్లలు ఏం రాశారో ఏంటో ఏం జరిగింది ఏమనట్లే కదా మన ఉంటుంది నిన్నేమనట్లే కదా ఏమి లేదండి ఫోర్త్ క్లాస్ పిల్లలకి ఈరోజు ఎగ్జామ్ పెట్టానండి లైఫ్ లో మీరేమవుతారో అని వాళ్ళు రాసి పెట్టారండి నేనేం అడుగుతున్నా తనం చెప్తుంది ఏమైంది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంత ఏడుపొచ్చే విధంగా ఆ పాప అందులో ఏం రాసింది వినండి చదువుతాను ఇలా ఎడ్డీం పెట్టింది నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని కోరుకో
అమ్మా నాన్నలు స్మార్ట్ ఫోన్ను చాలా ప్రేమిస్తారు. వారు స్మార్ట్ ఫోన్ను చాలా కేర్గా, శ్రద్ధగా, ఇష్టంగా చూసుకుంటారు. చాలాసార్లు నాకన్నా ఎక్కువగా కూడా. నాన్న ఆఫీస్ నుండి అలసటతో వచ్చినప్పుడు అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయం ఉంది, కానీ నా కోసం లేదు. ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ను ఇవ్వడం లేదు. అమ్మా నాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగ్ అవుతుంటే ఒకటి రెండు రింగులు వచ్చేలోపే ఫోన్ని చేతిలోకి తీసుకొని జవాబిస్తారు. కానీ నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకు ఇవ్వడం లేదు. ఒకవేళ నేను అప్పుడప్పుడు ఏడుస్తుంటే కూడా చివరికి అప్పుడు కూడా వారు నాతో కంటే సెల్ ఫోన్లో గడుపుతూ ఉంటారు. వారు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లో ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు. అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే, కానీ వారికి అది ముఖ్యం కాదు. అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్కి జవాబిస్తారు. అమ్మా నాన్నలు స్మార్ట్ ఫోన్ను చాలా కేర్గా చూసుకుంటారు. ఎప్పుడూ తనలోనే ఉంచుకుంటారు. దానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. దాన్ని చాలా ఇష్టంగా చూసుకుంటారు. దానిలోనే రిలాక్స్ అవుతూ ఉంటారు. దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు. దానిలో ముచ్చట్లు పెడతారు. దాన్ని చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతుంటారు. దానితో చాలా ఆనందంగా ఆడుకుంటారు. దాన్నే ప్రేమిస్తారు. కాబట్టి నా కోరిక ఏంటంటే, నేను అమ్మా నాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను. ఎందుకు ఎవరు రాశారు అది? మన కూతురేనండి. వస్తువులను ఉపయోగించుకోవాలి, బంధాలను ప్రేమించాలి. అన్ని బంధాల కన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకొని ప్రేమించడం మొదలు పెడుతూ ఉంటే క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడుతుంటాయి.